Hi viewers, welcome to my channel. Ika ee roju video lo aalu batani masala curry ela tayar cheyalo ee roju video lo chuddam. Munduga stove on chesi kadai pettukoni oka 2 tablespoon la oil vesukovali. Oil vedekkina tarvata ippudu indulo oka 1/2 teaspoon jilakara oka pedda size cut chesi pettukunna onion vesi veyinchukovali. ఇప్పుడు ఇందులో కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఒక 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలను గ్రైండ్ చేసిన టమాటాలను ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీస్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం ఒక 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళాదుంపల్ని ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/3 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు కస్తూరి మెతిని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆలు బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పూరీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.